మీరు అరస్తా ఉంటారు రామకృష్ణ గారు ఒక మాట చెప్పారు మీకు సీఎం సీఎం అని కన్నుళ్ళు ఎట్లుందంటే మీరు ఆ రోజు 2014 రాష్ట్రంలో కష్టాలుంటే హైదరాబాద్ను బాగా అభివృద్ధి చేశాడు మళ్ళా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని అందరూ కలిసి నాకు ఓట్లేసి గెలిపించారు 16,000 నోటు బడ్జెట్ ని అధికమించి ఎన్నో కష్టాలు వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేరకపోయినా పోరాడి మీకు ఎవ్వరికి ఏ కష్టం లేకుండా చేశాను చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఉందా అన్నా క్యాంటీన్ ఏమైనా తప్పు చేసిందా పేదవాడికి భోజనం పెట్టడం మనం చేసిన తప్ప అన్నా క్యాంటీన్ తీయేశాడు ఆ బిల్డింగ్లు ఏం చేయాలో తెలియకుండా కథపచ్చాడు స్టిక్కర్ వేసుకున్నాడు ఆయన పేరేదో పెట్టుకున్నాడు ఓకే 200 రూపాయలు పింఛను 2,000 రూపాయలు చేశానా 10 రెట్లు పెంచానా మనం వచ్చుంటే 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళమా ఇప్పుడు ఎంత ఇస్తున్నారు తమిళ 250 ఇచ్చాడు సరే అది పోయింది పిల్లలు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ప్రపంచం అంతా వెళుతున్నారు ఉద్యోగాల కోసం నేనే అది కూడా ఐటీ ప్రమోట్ చేశా ఇరవై అడుగుతున్నాం ఇంటింటికి వచ్చాడా జగన్ రెడ్డి ఇప్పుడుగా అది ఎలక్షన్ల ముందు ఈ రోడ్లన్నీ తిరిగాడా ముద్దులు పెట్టాడా పెట్టాడు పెట్టించుకున్నాడు అంతా చేయని ముద్దు ఎందుకని ఎవరు అడగ అన్నారా మీరు పాపేసి నువ్వు ముద్దు పెడతావునని ఎవరు ఏమారిపోయారు మైకోలు పడిపోయారు అదే మారిగా ఒక్కసారి అవకాశం అన్నాడు ట్రాప్ లో పడిపోయారు అయిపోయింది పని నేను ఎన్ని పనులు చేశాను అన్ని కొట్టుకోబోయినాయి అవునా కాదా విదేశ విద్య పోయింది పండుగ కానుకలు పోయినాయి నిరుద్యోగ భృతి పోయింది పెళ్లి కానుక పోయింది బీమా పోయింది అన్నీ పోయినాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బ్రాహ్మణ్ కార్పొరేషన్ వైశ్యా కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ పెట్టి డబ్బులు ఇస్తే అన్ని పోయినాయి ఆ రోజు ముద్దులు పెట్టాడు ఇప్పుడు పిడి గుద్దులు గుర్తున్నాడు ఇక్కడితో ఆగిందా ఆగలా పాప మా తమ్ముడు చూస్తున్నా కొత్త పాలసీ తీసుకొచ్చాడు రామకృష్ణ గారు చెప్పినట్టు ఏబిసిడి పాలసీ పులివెందల మళ్ళా విజయవాడలో కూడా రిపీట్ చేయాలి రాష్ట్రం అంతా అమలు చేయాలి దానికి ఏబిసిడి అంటే ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అటాక్ చేయడం ఏ అంటే యాపిల్ ఒకప్పుడు ఇప్పుడు ఏ అంటే యాపిల్ కదా అటాక్ అట్రాసిటీ చేయండి పోలీసులు వాళ్ళు వస్తే మనం కూడా పోరాడతాం అప్పుడు ప్రజల సహకారం మనకే వస్తుంది మధ్యలో పోలీసులు వస్తారు మన మీదకి కేసులు వీళ్ళు పెడతారు మన మీద పైనుంచి ప్రజలుంది ఈసారి నువ్వు పోటీ చేయొద్దు వదిలేయి అని వీళ్లే మనల్ని బెదిరిస్తారు ఇలాంటి పోలీసు మధ్యస్థాలు జరుగుతాయి అది అయిన తర్వాత వినకపోతే ప్రొక్లైన్ వస్తుంది ఫ్రైడే ఈవినింగ్ మీ ఇంటి ముందరికి ఇల్లు కొట్టేస్తామని సాటర్డే సండే కోర్టు ఉండదు స్టే రాదనమాట దాన్ని చేసి భయభ్రాంతులు చేయడానికి నాటకం వేశాడు ఇంకో పక్క వాలంటీర్లు ఉన్నారు ఏ ఇంట్లో ఎవరున్నారో తెలుసుకొని ఆ అడ్రస్ వాళ్ళకిచ్చి రేపు ఎల్లుండో ఇక్కడ కూడా వస్తారా ముసుగు వీరులు మంత్రులంతా దిగుతారు కొబ్బరి చిప్పల మంత్రి ఒక ఆయన ఉన్నాడు ఇక్కడే బూతుల మంత్రి ఒక ఉన్నాడు ఇక్కడే అమారో మంత్రి ఉన్నాడు ఇంకొక ఆయన పక్క జిల్లాలో ఒక ఆయన ఈ జిల్లా ఇన్ఛార్జి పుంగునూరు పుడింగు ఒకడు ఉన్నాడు అందరూ వస్తారు 1,000 ఇస్తారు 2,000 ఇస్తారు 3,000 ఇస్తారు వాళ్ళు చేసిన తప్పుడు పనులన్నీ కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని అందరినీ మాయ చేస్తారు ఒక పూట మాయ అప్పుడు ముద్దుల మాయ ఇప్పుడు నోట్ల మాయ
పడతాల తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. చెప్పలేము, ఏమి ప్రజాస్వామ్యం చూద్దామని రేపు ఆయన ఎలక్షన్ చూసుకున్నాం. ఇప్పుడు మాత్రం ఈయన కేద్దామి, 1000 రూపాయలు ఇచ్చారు కదా, తీసుకున్నా ఓటు వేయకపోతే పాపం వస్తుందేమో, పాప భీతి నీకు. వాడు 1000 కోట్ల రూపాయలు దుబ్బేసినాడికి పాప భీతి లేదు. ఇదయ్యింది, నీకేమీ గుర్తుండదు. ఇప్పుడే ఒక భవన కార్మికుడు పంపించాడు మా సమస్య ఏంటి సార్ అని. కృష్ణానది ఎక్కడ? కృష్ణానది ఎక్కడ? పక్కనేనా? ఇసుక మీకు అందుబాటులో ఉందా? కానీ నీకు రోషం వచ్చిందా? రాలా. వచ్చిందా రోషం? ఎక్కడొచ్చింది? మీరంతా కూడా ఏంటి, 2 ఏళ్ళయింది ఇసుక దొరకదు. ఎందుకు దొరకదు? వాళ్ళకి డబ్బులు కావాలి. రేపు ఎల్లుండు పుంగునరు పొడింకి ఒక బిట్టు, ఇంకొక ఆయన ఇంకొక రీచిచ్చి మొత్తం దోచుకుంటారంట. దాంతో ఆగరు. ఇంకో పక్క మీరు చూశారు, A1 ఈ రాష్ట్రానికి పట్టిన శని ఎవరు? ఇప్పుడేం చేశాడు? మీ అందరినీ మభ్య పెట్టాడు. శుభ్రంగా వచ్చిన తర్వాత మీ బలహీనత చూసుకున్నాడు. ఆ బలహీనత ఏంటి? పాప రోజంతా కష్టపడతారు, సాయంత్రం పెగ్గేస్తారు, దీంట్లో మంచి ఆదాయం ఉంది. రహస్యాన్ని కనిపెట్టాడు చిదంబరం రహస్యాన్ని. అక్కడి నుంచి ఆపరేషన్ మొదలు పెట్టాడు జగన్ అన్న కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్. దేశంలో ప్రపంచంలో లేని బ్రాండ్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఏం తమ్ముళ్ళు, బూమ్ బూమ్ బీర్ ఉందా? స్పెషల్ స్టేటస్ బీర్ ఉంది, లిక్కర్ ఉంది, జెంటిల్ మ్యాన్ ఉంది. జెంటిల్ మ్యాన్ పేరే, దాని పేరే జెంటిల్ మ్యాన్. ఆంధ్ర గోల్డ్ ఏం చెప్పాలి, ఆంధ్ర గోల్డ్ ఒకటి ఉంది, ప్రెసిడెంట్ మెడల్ ఒకటి ఉంది, గెలాక్సీ ఉంది, యంగ్ స్టార్స్ బ్రాండ్ పేరే యంగ్ స్టార్స్. ఏ సమయంలో అందరూ మా కర్మ ఇదని అది తాగేసి మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా అది ఎక్కువ ఎంత తాగితే అంత దోయిందా దోహోయిందా. మీకు కోపం వచ్చిందా? మీకు అర్థమైందా? ఏం చేశారు మీరు? ఏమీ చేయరు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? 5000 కోట్లు దోచుకున్నాడు, రేపు ఒక 200 కోట్లు ఖర్చు పెడతాడు. మీరంతా ఓట్లేస్తారు. చంపండి ప్రజాస్వామ్యాన్ని, మీరందరూ కలిసి కూలీ చేయండి. దీని తాగాడా? ఎంతయ్యా పెట్రోల్ ఇప్పుడు ధర? వాహన మిత్ర పేరు, వాహన మిత్ర, ఫైన్స్ మిత్ర, చలానా మిత్ర, నడ్డంగా 40,000. ఇప్పుడు ఒక అబ్బాయి మాట్లాడుతూ ఆటో డ్రైవర్, సార్ ఏంటి సార్ మాకి కర్మ, 10,000 రూపాయలని 40,000-50,000 దోచేస్తున్నారు, మా ఇల్లేం కావాల్సిన అడిగే పరిస్థితి వచ్చాడు. అమ్మ ఒడే అన్నాడు, అన్నాడు నాన్న బుడ్డి. అమ్మ ఒడి ఎంత? 14,000. నాన్న బుడ్డి ఎంత? 36,000. మీకే జగన్మోహన్ డబ్బు లేదా? సంవత్సరానికి 21,000 అప్పు ఉన్నాడు, అవునా కాదా? నేను అడుగుతున్నా ఇప్పుడు, మా తమ్ముడు నా చింతపండు, నా చింతపండు అంటున్నాడు. తమ్ముడు నీ చింతపండు గుర్తొచ్చింది? నిత్యావసర వస్తువులన్నీ పెరిగాయా లేదా? చింతపండు ఎంత తమ్ముడు? 200, అవునా? 200, అవునా? 300? నిన్నటికి మొన్నటికి ఈ రోడ్డు పెరిగిపోయింది. ఏ తమ్ముళ్ళు, వంట నూనె ఎంతమ్మా తల్లి? 160 రూపాయలు, అవునా కాదా? కందిపప్పు 150, పెసరపప్పు పెరిగింది, అన్ని పెరిగిపోయినాయా? కరోనా వల్ల మీ ఆదాయం పెరిగిందా? పెరగలా కదా?
ఇబ్బంది పడ్డారు కదా, ఎవరికైనా ఒక పైసా ఇచ్చాడా కరోనా సమయంలో? ఒక పని చేశాడు ఆయన ఆదాయం కోసం టీచర్ని బ్రాండింగ్ షాపుల కాడ క్యూ మెయింటైన్ చేయడం కోసం పెట్టుకున్నారు చదువు చెప్పే టీచర్ని. ఏంటి బాధ? ఎప్పుడన్నా నా హయాంలో 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎప్పుడన్నా జరిగాయేవి? జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి ఒకసారి రాజశేఖర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు, మీడియా కూడా ప్రబుద్ధులు మంచోళ్ళు, వాళ్ళకు కూడా పిరికితనం వచ్చింది. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి మీడియా వాచ్ అని వీళ్ళ మీద రిస్ట్రిక్షన్లు పెడితే నేను అసెంబ్లీలో పట్టుకున్నా. ఎవరు రాజశేఖర్ రెడ్డి మీడియా వాచ్ పెట్టడానికి? ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అది ఎవరిచ్చాడు నీకు అధికారం అని అడిగా. ఆ దెబ్బతో రాజశేఖర్ రెడ్డి భయపడిపోయి మీడియా అంతా కూడా రేస్ కుక్కల బారిగా పడితే విత్డ్రా చేసుకున్నాడు. నేను అడుగుతున్నా, 2430 తీసుకొచ్చాడు. మీడియా మీద దాడులు, మీ మీద దాడులు, నా మీద దాడి, మాట్లాడితే దాడి, ఏమీ చేయలేకపోతున్నాం. మన కోపం రాలా? అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని, 2014లో నామస్కరించారు, నాకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదు, ఇప్పుడు కావాల్సింది ముఖ్యమంత్రి కంటే మీ భవిష్యత్తు ముఖ్యం, ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. అమరావతి రాజధాని ప్రపంచ పటంలో పెట్టాలనుకుంటే ఏమైంది? అమరావతి రాజధాని విధ్వంసం చేశాడా లేదా? పోలవరం ఏమైంది? విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఏమైంది? ఇన్ని జరిగినా కూడా విధ్వంసాలు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదా? కాబట్టి అడుగుతున్నా, ఇంకా టైం చాలా, మీటింగ్లు ఉన్నాయి, 3 గంటలు ఆలస్యంగా వెళ్తున్నా, కానీ నా ఆవేదన నా కోపం అంతా కూడా మీలో పట్టుదల రాలేదు, మీలో కసి పెరగలేదు, కచ్చిగా తయారు కాలేదు. మా రామకృష్ణ ఈరోజు మార్నింగ్ నన్ను కలిసి అంటున్నాడు, మధ్యాహ్నం కలిసి, సార్ మొన్నటి వరకు చాలా బాగుంది, 1-వే టాక్ ఉంది, ఇప్పుడు వాళ్ళు డబ్బులేదు ఇస్తామంటే కొంచెం అటు ఇటు మాట్లాడుతున్నారు సార్ విజయవాడలో కూడా అన్నారు. అవునా అవునా కాదా? మొదటిది మీరు చేయాల్సిన డబ్బులు పట్టుకోండి, ఏం చేస్తారు నేను చూస్తా, తరవండి. ఒకవేళ కాకపోతే డబ్బులు తీసుకుని ఎవ్వడు వాళ్ళకు ఓటేయిద్దండి, వాళ్ళు పీకేది ఏమీ లేదు, చేసేది ఏమీ లేదు, ధైర్యంగా ముందుకు రండి. వస్తారా? నమ్మకమేనా? నమ్మమంటారా? 14వ తారీఖున కౌంటింగ్ చెప్తున్నా. నేను చేసే పోరాటానికి, రామకృష్ణ గారు చేసే పోరాటానికి శక్తిని ఇస్తారా లేదా? మమ్మల్ని బలహీనం చేస్తారా మీరు? మళ్ళా పులివెందుల వారికి ఎన్నికలు లేకుండా చేసుకుంటారా మీరు? కాబట్టి రాజకీయ చైతన్యం కలిగి విజయవాడలో కోరుతున్నా, మా ఆడబిడ్డలు కోరుతున్నా. ఏం తల్లి, రాణి రుద్రమదేవిలాగా మారి మీరంతా పోరాడాలి. ఏ కుర్రాళ్ళు ఉన్నారు మా తమ్ముళ్ళు యూత్, ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఎన్టీ రామారావు గారు జ్ఞాపకున్నారా మీరు? కొండవీటి సింహమ్మారిగా, బొబ్బిని పులివారిగా గాండ్రిస్తారా మీరు? నమ్మకమేనా? ఓకే, ఆ పని మీరు చేయండి, తర్వాత ఏం చేయాలో నేను చేసి చూపిస్తా. భయపడం, 46 డివిజన్ అభ్యర్థి గుర్రం కనకదుర్గ టీడీపీ రమ్మా, 46 డివిజన్ అభ్యర్థి ఇటు రమ్మా, ఇటు వచ్చి ఎన్నికెళ్ళమ్మా. భవానీ ఇట్ట, ఓకే మరి రమ్మా. 45వ డివిజన్ అభ్యర్థి రాజేశ్వరి పేరాపత్తులో, 49వ డివిజన్ అభ్యర్థి నీలం వెంకటనారాయణ దేవదానం, 50వ డివిజన్ అభ్యర్థి సిపిఐ అభ్యర్థి
దోనేపూడి శంకర్ గారు ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పినట్టు తెలుగుదేశం సిపిఐ కలిసి పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా కొంచెం ఈ సందర్భంగా ఎరుపు పసుపు కలిశాయి, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఇద్దరు కలిసి పనిచేయండి. 5-4 రోజులు ఇంటి ఒక మనిషి వచ్చి పనిచేయండి. రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు కోటేమని మరొక్కసారి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మీ ఓకే నమస్కారం, థ్యాంక్ యూ, అందరికి నమస్కారాలు. రమ్మ ఏ ఉండే ఒక్క నిమిషం ఒక్కరు రమ్మ. వైసీపీకి టైమ్ ఇస్ అప్ అని త్వరలోనే పవర్ లోకి దిగిపోతారని చెప్పి అర్థమవుతుంది. ఈ రోజు మన 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పేరబోతుల రాజేశ్వరి గారి చేతుల మీదుగా 80 మంది బీజేపీ నుండి వైసీపీ నుండి మన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఇవాళ ఒక 5 మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కండువా కప్తారు. రండన్నా దేవిన హరిప్రసాద్ శివరాత్రి పుష్పరాజ్ తొందరగా పరికుప్పల ప్రకాష్ తొందరగా పైల హరికుమార్